ఇదే అంశంపై మరింత సమాచారం అమరావతి రైతుల ఉద్యమానికి సంబంధించి అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, అమరావతి రైతుల ఉద్యమం ఇంకా ఆంక్షల మధ్య కొనసాగుతూనే ఉందా? ఇప్పుడేమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? ఎస్రచెల్, అమరావతి రైతుల ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా ఏదైతే న్యాయస్థానం టు దేవస్థానం అని పెట్టుకున్నారో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని కొంతమంది రైతులైనా రీచ్ అయ్యారు. మంగళగిరి గుడి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ గుడిని టచ్ చేసిన పరిస్థితి. పోలీసులు ఇన్ని ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన రైతులు ఎక్కడికక్కడ పోలీసుల వలయాన్ని ఛేదించుకొని రోడ్డుపైకి వచ్చారు. ఒకవైపు రైతుల నినాదాలు, మరోపక్క పోలీసుల అణిచివేత, వీటన్నిటి మధ్య కూడా ఇంకా కృష్ణాయపాలెంలో రైతుల దీక్షా శిబిరం కొనసాగుతూనే ఉంది. మిగతా రాజధాని అన్ని గ్రామాల్లో కూడా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి, ముళ్లకంచెలు పెట్టి అడ్డుగా వేసిన పోలీసుల వలయాల్ని ఛేదించుకుని రైతులు హైకోర్టు వైపు కూడా వెళ్లిన పరిస్థితి. నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఇవాళ ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం, మీరు బయటకు వస్తే అరెస్టు చేస్తా ఉన్నారు, దేవస్థానానికి వెళ్ళాలి అంటే వద్దు ఇక్కడే కూర్చోండి అని చెప్తా ఉన్న పరిస్థితి, ఏం చెప్తారు? ఏమండి, ముఖ్యమంత్రి గారికి అసలు మనుషులు అంటే లెక్కలేదు. 29 గ్రామాలలో మేము పొలాలు ఇచ్చి రోడ్ను పడి అలోలక్షణాన్ని ఏడుతుంటే 600 రోజులైనా కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే వచ్చి మీకు ఏంది, మీ పరిస్థితి ఏంది, మీరు ఎందుకు చేస్తున్నారని ఇంతవరకు ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు లేరండి. ఈ ముఖ్యమంత్రి ఏం చేయదలుచుకున్నాడో ఏందో మరి. గత ప్రభుత్వం ఉండగా మేము అసలు ఈ రోడ్ల మీదకి రాలేదు, అసలు ఏం పనులు చేసుకుంటున్నారో మాకు తెలియదు. కాకపోతే ఆయన కింద పోలీసులు ఉన్నారు, దౌర్జన్యం చేయటం, ఎక్కడ అక్కడ కేసులు పెడతాం, మాట్లాడితే తీసుకెళ్లి కోర్టులో పెడతాం, కొడతాం, అంతా దౌర్జన్యం చేస్తున్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమి చేయలేడు. చేయలేనాడు మెదలకుండా కూర్చుంటే వచ్చే ప్రభుత్వమో ఎవరో ఒకళ్ళు రాజధాని కడతాడు కదా. ఈయన 3 రాజధానులు ప్రకటించి మెదలకుండా తాడపిల్లో కూర్చున్నాడు. మేము రోడ్లు మేము పడి అలోలక్షణాన్ని ఏడుతున్నాము. మా పరిస్థితి ఏంది, ప్లాట్లు ఇచ్చారు, ప్లాట్లు ఎక్కడుండదో ఇంతవరకు మాకు తెలియదు. మేము రేపు మా పిల్లలకి ఏదైనా కానీ మాకు కానీ ఏమైనా వచ్చి అమ్ముకోవాలంటే ఇక్కడ కొనే నాదుడు లేడు. అసలు ఏం ముఖ్యమంత్రి అండి, అసలు ఈ ముఖ్యమంత్రి వచ్చిన కాడి నుంచి జనాలను ఏదిస్తున్నాడు కానీ ఒక్కళ్ళకన్నా ఇది మంచి పని చేశానని చెప్పమనండి. కాకపోతే నేనేదో దోఖరా పథకాలు చేశాను, వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాను, ఈ ఒకటి చెప్పుకోవడం వరకే కానీ ఆయన చేసిన అభివృద్ధి ఇక్కడ ఏమీ లేదు. రాజధాని మట్టుకి సర్వనాశనం చేస్తానని కూర్చున్నాడు. చూస్తున్నాం కదా రైతుల ఆవేశం, ప్రభుత్వం భూములు ఇచ్చాం ప్రభుత్వానికి, ఈ రోజు వెళ్లాలంటే అడుగడుగున అరెస్టులు అడ్డంకులు అంటూ కూడా ఆవేదన చెందుతున్నారు. చెప్పండి, ఇవాళ ఉదయం నుంచి చూస్తా ఉన్నాం రాజధాని గ్రామాల్లో మీడియా కలవలేదు పూర్తిగా, ఎక్కడికక్కడ మీడియాను ఆపేస్తా ఉన్నారు, మీరు రోడ్డు ఎక్కితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి. తెల్లారిగట్ట 5 గంటల నుంచి అండి, నైట్ కా నుంచే గృహ నిబంధనలు చేశారండి. రాజధాని కనీసం ఇవాళ హైకోర్టు దగ్గర నుంచి మంగళగిరి నరసింహస్వామి గుడికి వెళ్ళాలన్నా అడుగు అడుగునండి. కనీసం మా గ్రామంలో బయట ప్రజలను ఎవరిని రానికపోయినా మా గ్రామంలో మమ్మల్ని కూడా తిరగనేయట్లేదండి. చాలా హీనంగా అండి. 6 రోజుల నుంచి ఇలానే ధర్నాలు చేస్తానంటున్నారు. ఏ రోజు మీడియాను కూడా అనుమతి ఇచ్చేవాళ్ళని, కానీ ఈరోజు మీడియా మీద నిరంతరం పెట్టండి. కనీసం మీడియా పర్సన్ కూడా మేము ధర్నా చేసే ప్రజాస్వామ్యం కూడా రానియకుండా వాళ్ళని కూడా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఈ ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నారు తెలియదు. 600 రోజుల నుంచి ఎలాంటి, కనీసం ఈ రాజధాని డెవలప్ చేయకపోయినా 3 రాజధానులు అన్నాను, ఆ 3 రాజధానిలో ఎక్కడ ఏ పని చేయలేదండి. ఇంకా ముందు కూడా చేస్తారని నమ్మకం లేదండి. ఈయన మూలాన రాష్ట్రం చాలా వెనకబడిపోయిందండి. కత్మా రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడలేకపోతున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడైనా 600 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం, ఇప్పటికైనా ఏదో ఒక విషయం రాజధాని మీద ఏదో ఒక విషయం తేల్చి ఇప్పుడు నుంచి అయినా రాష్ట్రాన్ని మంచి మార్గంలో నడిపించాలని ఆ దేవుని కోరుతున్నాం అండి. చూస్తా ఉన్నాం కదా రైతులు ఆవేశం. చెప్పండి, మీడియాపై ఆంక్షలు, మీరు బయటికి వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి, మీరు భూములు ఇచ్చి మీరు 600 రోజులుగా నిరసన శాంతియుతంగా వ్యక్తం చేస్తున్నా కానీ పోలీసులు ప్రతిరోజు కూడా ఇదే తరహాలో మీరు రోడ్డు ఎక్కుతామంటే వాళ్ళు వచ్చి మీ ముందు నిలబడి శిబిరాల్లోకి నెట్టేస్తున్న పరిస్థితి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పి మడమ తిప్పిన 600 రోజులు అవుతుంది ఈ రోజుకి. మేము ఆ రోజు రాష్ట్రం కోసం మా భూములన్నీ మా తాతల కాలం నాటి నుంచి భూములని త్యాగం చేసి ఈ రాష్ట్రం కోసం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా మీద కక్ష కట్టి, ఈ ప్రాంతం మీద కక్ష కట్టి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆయన కక్ష కట్టాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఆయన చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. లేకపోతే ఇక్కడ మా అమరావతిని నాశనం చేస్తున్నాడు. అటు వెళ్తే ఈ పోలవరాన్ని కానివ్వట్లేదు,
పోలవరాన్ని ఆపేశాడు. ఇటు చిత్తూరు జిల్లా వెళ్తే కంపెనీలన్నీ రాష్ట్రాల తరలి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావా ఏందో మాకు చెప్పాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్ర పార్లమెంటు సభ్యులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చూసి నవ్వుకుంటున్నారు. నవ్వుకుంటున్నావు వీళ్ళ పార్లమెంటులో వీళ్ళకి సిగ్గు శరం లేకుండా పోతుంది. మా మంగళగిరి నియోజకవర్గ ఆర్కే గారు ఉన్నారు, ఈ ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాడు జగన్ అన్న, ఈ ఇక్కడే రాజధాని ఉంటుందని అన్నాడు. సో ఇది చూసాం కదా, మొత్తానికి రాజధాని గ్రామాల రైతులైతే ప్రభుత్వ తీరు, పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. మేము శాంతియుతంగా బైక్ ర్యాలీ చేస్తామంటే మా ఉద్యమాన్ని అణచివేస్తున్నారంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది రైతులు అటు న్యాయస్థానానికి వెళ్లారు, కొంతమంది ఇటు దేవస్థానానికి వెళ్లి దేవుడి దగ్గర దేవుణ్ణి దర్శించుకున్న పరిస్థితి. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎన్ని రోజులు ఇలా ఉద్యమాన్ని అణచివేసినా అమరావతి నినాదాన్ని వదిలిపెట్టడం, డెఫినెట్గా అమరావతి రాజధానిగా కొనసాగించాలి, దాన్ని సాధించి తీరుతామంటూ రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. రేచల్ రైట్, థ్యాంక్ యూ రాకేష్.